విలేజ్ అంటే విలేజ్ పేరు ఏంటండి? మొలకలగూడెం గ్రామం సార్. మొలకలగూడెం వెహికల్ ఏమి వచ్చినా ఏమి కూడా రావడానికి అసలు రూట్ అసలు బాగాలేదు సార్. ఏదన్నా సమస్య వస్తే ప్రెగ్నెన్సీ అయితేనేమి రైస్ తీసుకుంటాక ఏమైతేనేమి ఇటువంటి మలేరియా టైఫాయిడ్ వచ్చిన ఏమి వచ్చినా కూడా ఇటువంటి జ్వరాలు పట్టుకొని తీసుకెళ్లాల్సిన పరిస్థితి సార్. మరి ప్రెగ్నెన్సీ కూడా ఇటువంటి విధానంలో తీసుకెళ్తారు సార్. మధ్యలో ఏమవుతుందో కూడా తెలియదు సార్. మాకు గతంలో చాలాసార్లు పెట్టాం కదా ప్రభుత్వంలో పెట్టాం కానీ ఇటువంటి సగం వరకు చేయడం మళ్ళీ మధ్యలో ఎలక్షన్ కోడ్ వచ్చిందని వదిలేయడం గట్టా జరుగుతుంది సార్. తర్వాత ఇప్పుడు ఈవిడ ఉంది సార్, చాలా చిన్న పాప సార్. ఇప్పుడు ఈవిడికి హెల్త్ ప్రాబ్లం సార్. హెల్త్ ప్రాబ్లం ఒకసారి మాకు చూడడానికి అవకాశం ఇస్తారా? మార్నింగ్ అయితే ఏనమ్మ సచివాలయం స్టాప్ సచివాలయం ఏనమ్మ వచ్చే సార్. సచివాలయం స్టాప్ వచ్చే సార్. వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ ఇచ్చి తీసుకున్నారండి. కాకపోతే ఏమైనా సీరియస్ అవుద్దామన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులు పాపేరు పాపేరు సరస్వతి సార్. ఇంటి పేరు కోసు సరస్వతి సార్. కోసు సరస్వతి ఏ క్లాస్? ఎందుకు ఫిఫ్త్ క్లాస్ అండి. ఎక్కడ క్లాసు? ఇప్పుడు మార్నింగ్ అదే ఉదయాన్నే స్కూల్ తీసుకెళ్ళాలంటే ఇక్కడ నడుచుకుంటూ తీసుకెళ్ళి ఈయన పాలనలో స్కూల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ అక్కడ కూర్చొని ఉంటున్నాం సార్. మాకు భోజనం గట్టా ఏమి అక్కడ కూర్చొని వాళ్ళు మళ్ళీ బడి అయిన తర్వాతే మళ్ళీ తీసుకొచ్చే పరిస్థితి మాకుంది సార్. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే గతం నుండి మేము ఉన్నంత వరకు చాలా చక్కగా చేశారు సార్. మిగతా రాబోయే కాలం కూడా ఆయనకి వేయడానికి ఉన్నాం సార్. మేము బతుకున్నాం సార్, మా ప్రాణంత వరకు ఆయనకి మేము ఫేవర్గా ఓటేస్తాం సార్. కానీ మా యొక్క ఈ స్థితిని చూసి కుత సలించి ఈ యొక్క రోడ్ని సక్సెస్ చేయాలని మేము కోరుతా ఉన్నాం సార్. ఇటువంటిది అయితే మాకు ఇంకా రాకుండా మమ్మల్ని ఈ రోడ్ని సక్సెస్ చేసి ప్రభుత్వ అధికారులు అయితేనేమి ఎమ్మెల్యే గారు అయితేనేమి తర్వాత సీఎం గారు అయితేనేమి వాళ్ళందరూ మమ్మల్ని మా ఈ యొక్క స్థితిని గమనించి మళ్ళీ ఇటువంటి స్థితిని రాకుండా ఈ మధ్య మార్గం మధ్యలో ఇక్కడ ఏమవుతుందో తెలియదు, ఫామ్ కుట్టినా ఏమవుతుందో తెలియదు, మాకు సకలంగా కరెంట్ ఉండదు. ఈ పరిస్థితిని కొంచెం గమనించి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారని మీ మీడియా ద్వారా మేము మనవించుకుంటాం సార్. మరి ఈ విధంగా మేము తీసుకోవడం జరుగుతుంది. మెయిన్ కారణం ఏంటంటే మాకు సకలంగా రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్లే ఈ యొక్క దృష్టి వచ్చింది సార్.